జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ టు కాళేశ్వరం రహదారి కుదురుపల్లి గ్రామ సమీపంలోని జెన్కో పైప్ లైన్ గేట్ వాల్ నుండి నీళ్లు బీభత్సంగా లీక్ అవుతున్నాయి. ఆ లీకేజీని చూసిన వారందరూ ఏదో నీటి ప్రవాహం సంభవిస్తుందన్న ధోరణి కనిపిస్తుందని అంటున్నారు. నిజానికి అది ఓ పెద్ద నీటి ప్రవాహాన్ని సరఫరా చేసే పైప్ లైన్. ఆ పైప్ లైన్ వాల్ ను ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది ఓ వాహనం. దీంతో ఆ పైప్ లైన్ వాల్ పూర్తిగా ఇరిగిపోయింది. వాల్ ఇరగడంతో పైప్ లైన్ నుంచి నీటి ప్రవాహం బయట కొడుతుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు వాటి మరమ్మతులు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మధ్యలోనే లక్షల ఎకరాలకు సరఫరా అయ్యే నీరు వృధా అయిపోయింది. అయిపోయింది.